హాయ్ ఫ్రెండ్స్, వారం రోజుల నుండి మా ఆయన ప్రాణం తిని తిని లాస్ట్కి అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ చూడాలని తీసుకొచ్చేసా. వామ్మో, ఏంటా ట్రాఫిక్! అసలు అంతా దాటి వచ్చేసామనుకునేలోగా ఎగ్జిబిషన్లో జనాలను చూడగానే ఎగ్జిబిషన్ చూడాలనే మూడు ఉత్సాహం సగం అక్కడే చచ్చిపోయాయి. ఇంకా అంత దూరం వెళ్ళి చూడకపోతే ఎలా అని టికెట్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాము. క్రౌడ్ చూస్తున్నారా ఎంత ఉందో, నాకు ఒకటి అర్థం కాదండి, ఇది గర్ల్స్ ఎగ్జిబిషనా లేకపోతే బాయ్స్ ఎగ్జిబిషనా? తెలిస్తే కమెంట్ చేయండి. నాకు ఈ తిక్క క్వశ్చన్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్ని అమ్మాయిలకు సంబంధించినవి, కానీ మమ్మల్ని తీసుకొచ్చేది మాత్రం అబ్బాయిలు. పాపం కదా. వెళ్ళగానే 350 రూపీస్ కి కుర్తా సెట్ ఉండే, బెస్ట్ అనిపించి చాలానే చూసాను. వెనక నుండి మా ఆయన అది తీసుకో ఇది తీసుకో అని చెప్తున్నాడు, కానీ మా ఆయనకు నచ్చినవి నాకు నచ్చలేవు, నాకు నచ్చినవి మా ఆయనకు నచ్చలేవు. సరేలే, ఇంకా ముందు చూద్దామని వెళ్ళాము. అక్కడ కూడా 350 కుర్తా సెట్ ఉండే, కొంచెం తగ్గించండి అనగానే 500 ఇస్తా అన్నాడు. ఆఫర్ పోగొట్టుకోవద్దని నాకు నచ్చిన యెల్లో కలర్ లో ఒక డ్రెస్ ఇంకొక డ్రెస్ తీసుకున్నాను. తిరిగి తిరిగి బాగా ఆకలేసింది. సమోసా తీసుకొని తిన్నాము, 4 samosas 50 rupees. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఈ గ్యాప్లో మా ఆయన 20 rupees ఇచ్చి పంచ్ బాల్ గేమ్ అయితే ఆడాడు. టాప్ స్కోర్ 300 అయితే మా ఆయన 240 చేశాడు. ఇక్కడ పిస్తా హౌస్ వాళ్ళ ఫేమస్ హలీం అయితే పెట్టేశారు, ఎక్కడ చూసినా వాళ్ళ హలీం బోట్సే. ఇప్పటిదాకా నేను చూసిన ఎగ్జిబిషన్ లో ఇదే పెద్దది. మళ్ళీ ఒక కాటన్ జీన్స్ అయితే తీసుకున్నాను, 200 ఒకటి అన్నాడు, 300 అడిగితే ఇవ్వలేదు. సరే అని తీసుకున్నాను. ఎప్పటి నుండో పూజ బాస్కెట్ తీసుకుందామని చూశాను. లాస్ట్ లో తిరిగి వచ్చేటప్పుడు కనిపించింది, 200 చెప్పాడు, 150 అడిగి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. తిరిగి తిరిగి ఫుల్ కాళ్ళనొప్పులు వచ్చాయి. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతుంటే మా ఆయన బలూన్స్ ని వీడియో తీసి నాకు చూపించాడు, అది ఎంత బాగుందో. సరే అండి, ఈ రోజు బ్లాగ్ అయితే ఇదే. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.